సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రావాలన్నా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదగాలన్నా అందం అనేది చాలా ఇంపార్టెంట్. మరి ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అందాన్ని చూసే అవకాశాలు ఇస్తున్నారు. ఆ మాట వాస్తవమే. ఇప్పటి వరకు మనం సినిమాల్లో నటించిన హీరో హీరోయిన్లు చూస్తే టాలెంట్ ఎంత ఉందో కానీ అందం మాత్రం భారీగా ఉంది. ఉన్న అందాలను దాచుకోకుండా ఎక్స్పోజ్ చేస్తూ ఉండడం అందుకు మరో ప్లస్ పాయింట్. కాగా రీసెంట్గా పవిత్ర లోకేష్ పేరు సోషల్ మీడియాలో ఏ రేంజ్లో వైరల్గా మారిందో తెలిసిందే. దానికి ముఖ్య కారణం ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ నరేష్ను పెళ్లి చేసుకోబోతుందంటూ వార్తలు వినిపించడమే. అయితే పవిత్ర లోకేష్ అందానికి నరేష్ పడిపోయాడని, అలాంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ తెలుగులో ఎవరు లేరని టాక్ వినిపించింది. ఈ క్రమంలోనే పవిత్ర లోకేష్ అందంపై కొన్ని కామెంట్స్ వైరల్గా మారాయి. పవిత్ర లోకేష్ స్టార్ హీరోయిన్ ఫాలో అయ్యే ఫుడ్ డైట్ను మెయింటైన్ చేస్తుందట. అంతేకాదు తన బాడీకి సంబంధించిన వాడే ప్రతి ప్రోడక్ట్ బ్రాండెడ్ ఐటమ్స్ అంటున్నారు. ఆమె తన బాడీకి వాడే క్రీమ్స్ ఖర్చు లక్షల్లో ఉంటుందట. అంతేకాదు ఆమె కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగుతుందని, అంతేకాకుండా ఖచ్చితంగా వీక్లీ వన్స్ బ్యూటీ పార్లర్కు వెళ్తుందని, తన అందానికి మెరుగుదిద్దుకోవడానికి పవిత్ర లోకేష్ కోట్లు ఖర్చు చేస్తుందని, ఈ క్రమంలో డబ్బున్న వాళ్ళని వలవేసి పట్టుకుంటుందని అన్న న్యూస్ వైరల్గా మారింది. ఏదేమైనా సరే పవిత్ర లోకేష్ పేరు సినీ ఇండస్ట్రీలో సంచలనంగా మారిపోయింది.